హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ వీడియో. ఈ రోజు మనం SRH ఫ్రాంచైజ్ ఓనర్ మరియు CEO అయిన కావ్య మారన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. కావ్య మారన్ ఆగస్టు 6, 1992 పుట్టింది. ఆమె తండ్రి కళానిధి మారన్ ఈయన సన్ గ్రూప్ సంస్థ వ్యవస్థాపకుడు, తల్లి కావేరి మారన్ సన్ గ్రూప్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, తాతగారు ముసోలిని మారన్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆమె ప్రముఖ రాజకీయ మరియు వ్యాపారవేత్తల కుటుంబానికి చెందినదని మనందరికీ తెలుసు. కావ్య చెన్నైలోని స్టెల్లా మ్యారిస్ కాలేజీలో తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తరువాత ఇంగ్లాండ్లో గల కొవెంటరీలోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ అంటే MBA డిగ్రీని పూర్తి చేసింది. కావ్య మారన్, ఆమె తండ్రి ఇద్దరు SRH టీంకి కో ఓనర్స్గా వ్యవహరిస్తున్నారు. 2018 ఆమెను SRH టీమ్ CEOగా నియమించడం జరిగింది. అంతేకాకుండా ఆమె సన్ టీవీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తుంది. సన్ గ్రూప్కి చెందిన మ్యూజిక్ ఛానల్స్ మరియు రేడియో ఛానల్స్ యొక్క వ్యవహారాలను ఆమె చూసుకుంటుంది. 2024 దేవి అవార్డ్స్లో కావ్య ఫేస్ అండ్ ఫోర్స్ బిహైండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అవార్డును సొంతం చేసుకుంది. 2023 అంచనా ప్రకారం ఆమె నికర విలువ దాదాపు 409 కోట్లు. తన ముద్దు ముద్దు ఎక్స్ప్రెషన్స్తో కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కావ్య మారన్ వ్యాపారంలోనే కాకుండా అనేక రకాలైన దాతృత్వ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటుంది. సన్ ఫౌండేషన్ ద్వారా నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడంతో పాటు వైద్య శిబిరాలు నిర్వహించడం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కృషి చేయటమే కాకుండా ఇంకా మరెన్నో సహాయ కార్యక్రమాలు చేస్తుంది. ఇలా ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఆమెకు మంచి ఫాలోయింగ్ తీసుకొచ్చి పెట్టింది మాత్రం SRH టీమ్ CEOగానే. ఎందుకంటే ఆమె ఆ టీమ్ సెలక్షన్లో ఎన్నో కాంట్రవర్షియల్ నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాకుండా SRH టీమ్ మ్యాచ్ జరిగినప్పుడల్లా ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ వల్ల కూడా ఆమెకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఇది కావ్య మారన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.